ओम नमो वेंकटेशाय ज्योतिष तंत्रम चैनल की स्वागत। ई वीडियो लो जातकंलो शनि कनक नीचलो उन्नट्टयिते एटुवंटि फलितालनु इस्ताडु एप्पुडु चेडु फलितालने इस्ताडा समस्यलने इस्ताडा लेक मंचि फलितालु कूडा उंटाया नीचलो उन्नटुवंटि शनि इटुवंटि अंशालु डिस्कस चेद्दामु। ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని ఎప్పుడైతే మేషరాశిలో ఉండి నీచలో ఉంటాడో ఆ శని యొక్క స్థితిని శనిచ్చేటువంటి ఫలితాన్ని కొంత నిశితంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది। ఎందుకంటే శని యొక్క పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ రెండూ కూడా నీచ స్థితి వల్ల ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ని శని ఇస్తాడు నీచ స్థితిలో ఉన్నట్టే మేషంలో ఉన్న శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది। అదేవిధంగా శని నీచలో ఉన్నప్పుడు అది ఏ స్థానం అయింది లగ్నం అయిందా లేదా సెకండ్ హౌస్ అయిందా థర్డ్ హౌస్ అయిందా ఇటువంటి స్థానాన్ని బట్టి కూడా మనం ఫలితాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది। శని యొక్క పాజిటివ్ క్యారెక్టర్స్ కనుక చూసినట్టయితే హార్డ్ వర్కింగ్ నేచరు ఎప్పుడూ కూడా నీతికి ధర్మానికి నిలబడటము నైతిక విలువలు కలిగి ఉండడము కష్టంలో ఉన్న వారి పట్ల సానుభూతిని ప్రదర్శించడము కష్టంలో ఉన్న వారిని ఆదుకునే స్వభావము కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తిగా ఉండడము ఇవన్నీ శని జాతకుడికి అందించేటువంటి పాజిటివ్ క్వాలిటీస్. ఇక నెగిటివ్ క్వాలిటీస్కి వచ్చినట్టయితే లో కాన్ఫిడెన్స్ తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉండడము ఎప్పుడు కూడా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ ఉండడము ఏ విషయమైనా సరే స్లోగా జరుగుతూ ఉండడము ముఖ్యంగా శని యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే అదేవిధంగా మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉండడము ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. అయితే శని నీచలో కనుక ఉన్నట్టయితే ఆ నీచ స్థితి మేషరాశి కాబట్టి మేషరాశిలో శని ఎప్పుడైతే ఉంటాడో మేషానికి అధిపతి కుజుడు కుజుడింట్లో శని ఉండడము అనేది కొంత ప్రత్యేకంగా అనలైజ్ చేయాలి। ఎందుకంటే కుజుడు శనిలో సంబంధం ఎప్పుడూ కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి సంబంధం అది। అటువంటి కుజుడింట్లో కనుక శని ఉండి నీచలో ఉన్నప్పుడు ముఖ్యంగా మేషంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది అది ఏ స్థానము అనే దాన్ని ఆధారం చేసుకుని ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది। ఉదాహరణకి లగ్నంలో కనుక శని నీచలో ఉంటే అంటే మేషలగ్నమై శని లగ్నంలో నీచలో ఉన్నట్టయితే ఇటువంటి వారికి 10th అండ్ 11th లో అయిన శని ఎప్పుడైతే లగ్నంలో నీచలో ఉంటారో వారికి వృత్తి వ్యాపారాల్లో కొంత స్లోడౌన్ అనేది ఉండడము ముఖ్యంగా శని యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే అటువంటి శని యొక్క మహాదశ కనుక చిన్నతనంలో ఎడ్యుకేషన్ టైంలో నడుస్తున్నట్టయితే ఎడ్యుకేషన్ స్లోగా ఉండడము అలాగే ఎక్కువగా ఫ్రెండ్ సర్కిల్ లేకుండా లోన్లీగా ఉండడము ఇంట్రావర్ట్గా ఉండడము తనలో తాను ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటూ ఇతరులతో ఎక్కువగా కలవకుండా ఉండడము ఇటువంటి ధోరణి మనం గమనించవచ్చు। అయితే నీచలో ఉన్న శని ఎప్పుడైతే నీచభంగాన్ని చెందుతాడో అప్పుడు శని యొక్క నీచ రిజల్ట్స్ కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇన్వోక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే అవి కూడా జాగృతమయ్యి శని ఆ జాతకుడికి మేలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి। ఉదాహరణకి ఇదే మేషలగ్నానికి లగ్నంలో శని కుజులు కనుకున్నట్టయితే నీచభంగం అవుతుంది అయితే శని కుజుల కలయిక వలన వారి యొక్క మానసిక స్థితిలో ఎంతో ఘర్షణ వైఖరి అనేది ఉంటుంది తమ అనుకున్న సిద్ధాంతాన్నే ఫాలో అవ్వడము ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా కానీ విభేదిస్తూ తను అనుకున్న మార్గంలో వెళ్ళాలనుకోవడం ఇటువంటి ఒక విలక్షణమైనటువంటి ధోరణి అనేది ఉంటుంది వారికి ఎప్పుడు కూడా మానసిక సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది ఈ కుజుడు యొక్క సంపర్కం వల్ల। కాబట్టి కుజశనుల యొక్క కలయిక లగ్నంలో జరిగినప్పుడు అది చాలా మెంటల్ వరీస్ని యాజిటేషన్ని ఎప్పుడూ కూడా అసంతృప్తిగా ఉంటూ ఏదో సాధించాలని ఒక తపన ఇటువంటి వాటితో జాతకుడు ముందుకెళ్తూ ఉంటాడు ఇది ఒక పాజిటివ్ అంశంగా కూడా మనం తీసుకోవచ్చు। అలా కాకుండా శని రవితో కలిసి మేషలగ్నంలో ఉన్నట్టయితే నీచ భంగం జరుగుతుంది కాబట్టి యోగకారకుడైనటువంటి రవితో ఎప్పుడైతే శని కలిసి లగ్నంలో ఉంటాడో మేషలగ్న జాతకులకి వారికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు జాబ్ విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇస్తారు శని। అయితే శని రవుల కలయిక ఎప్పుడైతే జరుగుతుందో
ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఘర్షణ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేసి అవరోధాలను ఎదుర్కొని సక్సెస్ని వీరు చూస్తూ ఉంటారు. ఇక మీనలగ్న జాతకులకి శని కనుక నీచలో ఉన్నట్టయితే, వీరికి 11th and 12th లాడైన శని సెకండ్ హౌస్లో నీచలో ఉంటాడు కాబట్టి నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఇన్కమ్ అనేది ఎంత ఉన్నా కానీ అది ఖర్చు అయిపోతూ ఉండడము, కొంత సెటిల్మెంట్ అనేది కూడా వారిని ఊరిస్తూ ఉండడము, లైఫ్లో సెటిల్మెంట్ అనేది లేట్గా రావడము, ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువగా ఉండడము, మ్యారిటల్ రిలేషన్స్లో కూడా అసంతృప్తి, ఘర్షణ వైఖరి, మనస్పర్ధలు ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉండడము, ఇటువంటి ధోరణి గమనించవచ్చు. అలా కాకుండా నీచభంగం కనుక జరిగినట్టయితే శనికి 2వ ఇంట, ఇదే మీనలగ్న జాతకులకి, వారికి శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ధనయోగాన్ని ఎక్కువగా ఇవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్గా ధనయోగం రావడము, తాను చేసిన కృషికి ఒక ఫలితంగా మంచి గుర్తింపు రావడము, ఇలా మంచి రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కుజుడు, చంద్రుడు, రాహువు, కేతువు ఇటువంటి ప్లానెట్స్తో శని ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు కొంత ఏ ప్లానెట్తో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఆధిపత్యం కావచ్చు, ఆ ప్లానెట్ యొక్క స్వభావాన్ని అనుసరించి కొంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. శని కుజుల కలయిక ఏ స్థానంలో ఉన్నా కానీ ప్రాబ్లమాటిక్ అంశంగా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీనలగ్నానికి శని కుజులు కనుక కలిసి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్కి లోన్ అవుతూ ఉంటుంది. ఘర్షణ వైఖరి, తాము ఇప్పుడు ఒక జాబ్లో ఉన్న వ్యాపారంలో ఉన్నా కానీ ఒక ఘర్షణ వైఖరి అనేది ప్రదర్శిస్తూ ఉండడము, తమకు నచ్చని విషయాల్ని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిఘటించడము, ఇటువంటి ఒక ధోరణి అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉండడము, ఇలాంటి ధోరణిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే శని చంద్రులు కనుక సెకండ్ హౌస్లో ఉండి శని నీచలో ఉన్నట్టయితే వీరికి కూడా మీనలగ్నం కాబట్టి సంతానం విషయంలో చాలా అసంతృప్తి, మానసిక తాపము, వారి గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉండడము, ఇటువంటి స్థితిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వారికి కొంచెం మెంటల్ బదిలీస్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే శని బుధుల కాంబినేషను కొంత ఓన్ హౌస్ సంపాదించడంలో డిలే అవ్వడం కావచ్చు, సెటిల్మెంట్ డిలే అవ్వడం, ఇటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాహు శనితో ఉన్నప్పుడు సెకండ్ హౌస్లో, శని నీచలో ఉన్నప్పుడు, ప్రధానంగా శని కనుక నీచభంగం చెందకుండా నవాంసలో కూడా బలం లేకుండా ఉన్నట్టయితే ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఇచ్చి జాతకుని చాలా కుదేలే చేస్తాడు శని తన యొక్క మహాదశలో. అదే స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే శని రాహులు సెకండ్ హౌస్లో చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చి ఒక వెల్తీ పర్సన్గా, రిచ్ అండ్ వెల్తీ పర్సన్గా తీర్చిదిద్దుతాడు ఆ జాతకుడిని. ఇక కుంభలగ్నానికి 3rd హౌస్లో కనుక శని ఉన్నట్టయితే, లగ్నాధిపతి 3rd హౌస్లో నీచలో ఉంటాడు కాబట్టి వారికి ఎప్పుడు కూడా లో కాన్ఫిడెన్స్, తమ మీద తమకు నమ్మకం తక్కువగా ఉండడము, ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఇతరుల మీద ఆధారపడుతూ ఉండడము, ఎందుకంటే 3rd హౌస్ అనేది డెసిషన్ మేకింగ్ హౌస్ కాబట్టి డెసిషన్ ఎప్పుడైనా తీసుకోవాలి అంటే ఎదుటి వారి మీద ఆధారపడుతూ ఉండడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడము, 4 మాట్లాడాలి అంటే కొంత బెరుకు, ఇటువంటి లక్షణాన్ని ఇస్తాడు. ఇదే శని కనుక నీచ భంగం కనుక జరిగినట్టయితే, ఉదాహరణకి రవిశంలో కనుక మేషరాశిలో ఉండి కుంభలగ్నానికి నీచభంగం కనుక జరిగినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కెరియర్ సక్సెస్, కెరియర్లో కూడా ఎప్పుడు కూడా తమకుంటూ ఒక విలక్షణమైనటువంటి వైఖరి కలిగి ఉండడము, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కూడా చాలా హైట్స్ క్రియేట్ అవ్వడము, ఇలాంటి రిజల్ట్స్ని ఈశాన్య ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపారాలు, విదేశంలో సెటిల్ అవ్వడము, వీటికి శని యొక్క 3rd హౌస్ ప్లేస్మెంట్ నీచలో ఉండి రాజ్యం భంగమై రాజయోగం ఇచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని శని ఇస్తాడు ఈ ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో. ఇక మకర లగ్నానికి 4th హౌస్లో శని నీచలో ఉన్నట్టయితే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, అలాగే తల్లితో అంత సత్సంబంధాలు లేకపోవడము, లేదా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చిన్నప్పుడు చదువుకోవాల్సి రావడము, హాస్టల్లో కావచ్చు, నాన్నమ్మ గారి ఇంట్లో, అమ్మమ్మ గారి ఇంట్లో, అయితే ఈ విధంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, ఒక లోన్లీనెస్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పాజిటివ్గా కనుక శని ఉన్నట్టయితే 4th హౌస్లో నీచభంగం జరిగి ఎప్పుడు కూడా ల్యాండెడ్ ప్రాపర్టీస్, హౌసెస్ని చాలా అర్లీ ఏజ్లోనే సంపాదించుకోవడము, అదేవిధంగా పొలిటికల్ ఫీల్డ్లో బాగా రాణించడము, మాసెస్కి ఎక్కువగా చెరువుగా ఉండడము, ఒక పాపులారిటీ తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక ధనులగ్నానికి 5th హౌస్లో శని కనుక నీచలో ఉన్నట్టయితే, సెకండ్ అండ్ థర్డ్ లో కాబట్టి 5th హౌస్లో ఎప్పుడైతే నీచలో ఉంటాడో, ఫినాన్షియల్ స్టేటస్ ఎప్పుడు కూడా లోగా సాగుతూ ఉంటుంది నెగిటివ్గా ఉన్నప్పుడు,
అదే విధంగా సంతానం విషయంలో ఎప్పుడూ కూడా తలనొప్పులు, వారి నుంచి కొంత ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ఫిఫ్త్ హౌస్లో ఉన్న శని కనుక పాజిటివ్గా ఉండి నీచలో ఉన్న కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే రాజయోగంలో నీచం భంగం అయ్యి అటువంటి స్థితిలో శని స్పెక్యులేషన్లో మంచి లాభాలు, అలాగే సంతానం కూడా చాలా అభివృద్ధి బాటలో పయనించడం కావచ్చు, వీర్ ఎడ్యుకేషన్ కూడా చాలా మెరిటోరియస్ స్టూడెంట్గా పేరు తెచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడతాడు శని ఫిఫ్త్ హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. ఇక వృశ్చిక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే సిక్స్త్ హౌస్లో శని నీచలో కనుక్కున్నట్టయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే శని ఆరోగ్య సమస్యలు కాన్స్టెంట్గా ఇస్తూ ఉండడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తడబడుతూ ఉండడము, కెరియర్లో కూడా జాబ్లో అనుకున్న స్థాయికి అర్లీగా మిగతా వాళ్ళకంటే వెనకబడి ఉండడము, ఇటువంటి నిరాశాజనకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోన్ చేసేటువంటి కొంత పరిస్థితులతో అతని జీవితం సాగుతూ ఉంటుంది శని మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే భంగం అయ్యి రాజయోగం ఇచ్చి స్ట్రాంగ్గా కనుక శని ఉన్నట్టయితే వారు కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా అద్భుతంగా రాణించడము, ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ అది పెద్దగా బాధించకుండా వెంటనే క్యూర్ అవ్వడము, అలాగే ధనయోగాన్ని కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇటువంటి శని యొక్క స్థితి సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు. మంచి స్టేటస్సు, ఇటువంటి మంచి రిజల్ట్స్ని శని ఇస్తాడు. ముఖ్యంగా రాహువుతో కలిసి శని సిక్స్త్ హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అద్భుతమైన ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెవెంత్ హౌస్లో ఎప్పుడైతే శని నీచలో ఉంటాడో మ్యారిటల్ రిలేషన్లో చాలా అసంతృప్తి, చాలా డిసప్పాయింట్మెంట్స్, ఇటువంటి ఒక ధోరణిని గమనించాల్సి ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్స్, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్తో జాతకుడు సతమతం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే విదేశీ వ్యాపారాలు, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్ వీటికి చాలా బాగా సహకరిస్తారు శని సెవెంత్ హౌస్లో నీచలో ఉండి భంగం అయ్యి రాజయోగాన్ని కనుక ఇస్తున్నట్టయితే. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఎయిత్ హౌస్ సాటర్న్, ఇది లాంగివిటీకి చాలా మంచిది, నీచలో ఉండే బలం తక్కువగా కనుక ఉన్నట్టయితే చిన్న చిన్న సమస్యలు అతన్ని బాధిస్తూ ఉన్నా కానీ ఆయుర్దాయానికి లాంగివిటీకి ఏమాత్రం భంగం కలిగించకుండా దీర్ఘాయుర్దాయం ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా పాజిటివ్గా కనుక్కున్నట్టయితే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, అంటే ఆకస్మిక ధనలాభము, లాటరీ రూపంలో కావచ్చు, స్పెక్యులేషన్ రూపంలో కావచ్చు, గ్యాంబ్లింగ్ రూపంలో కావచ్చు, ఆకస్మిక ధనలాభము, అలాగే పితృరాజ్యతం కలిసి రావడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని శని ఇస్తాడు. ఇక బుధుడు, గురువు, శుక్రుడు ఇటువంటి ప్లానెట్స్ కూడా శనితో ఉన్నట్టయితే వారికి ఈ ఆధ్యాత్మిక చింతన, జ్యోతిషం పట్ల మక్కువ, ఇటువంటి వాటికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే శని ఎప్పుడైతే సిక్స్త్ అండ్ సెవెంత్ లాడ్గా నైన్త్ హౌస్లో నీచలో ఉంటాడో నెగిటివ్ సైడ్ చూసినట్టయితే వారి యొక్క కెరియర్లో ఎప్పుడు కూడా స్లో అనేది ఒక స్లో డౌను, స్లో పేస్ అంటే చాలా మందకొడిగా సాగడము, ఇటువంటి ధోరణి అనేది వారికి ఇప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది. అనుకున్నంత స్థాయికి వారు చేరలేకపోవడము, తనతోటి వారు తనకంటే ముందుకు వెళ్ళిపోవడము, ఇటు ఈ ధోరణి ఎక్కువగా నిరాశ నిస్పృహకి గురి చేస్తుంది జాతకున్న. అయితే ఇదే శని కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో బాగా ప్రాస్పర్ అవ్వడము, అంటే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, అక్కడ బాగా అభివృద్ధిలోకి రావడము, ఫినాన్షియల్గా చాలా సౌండ్గా ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని అందిస్తాడు శని. ఇక కర్కటక లగ్న విషయానికి వచ్చినట్టయితే సెవెంత్ అండ్ ఎయిత్ లాట్ అయినటువంటి శని కనుక టెన్త్ హౌస్లో మేషంలో నీచలో ఉన్నట్టయితే నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే కెరీర్ ఎప్పుడు కూడా స్లో డౌన్ పాత్, ఎప్పుడు కూడా చాలా మందకొడిగా సాగుతూ ఉండడము, చాలా చాలా డిసప్పాయింట్మెంట్స్, అధికారులతో ఎప్పుడు కూడా విభేదాలు, అధికారుల నుంచి ప్రశంసలు లేకపోవడము, ఇటువంటి చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ని శని ఇస్తారు. అదే శని కనుక స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక టెన్త్ హౌస్లో ఉన్నట్టయితే మేషంలో ఉద్యోగంలో అందరికంటే చాలా ముందుగా ఉండడము, ప్రమోషన్స్ అవి కొంత త్వరగా వచ్చి ఒక హై స్టేటస్ అనుభవించడము, అలాగే వ్యాపారం కూడా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినాకనే చాలా బాగా అభివృద్ధి చెందడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పాజిటివ్గా ఉన్నాడో నెగిటివ్గా ఉన్నాడని చూడటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇక కన్యా మిథున లగ్న జాతకులు కనుక చూసినట్టయితే లెవెంత్ హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో నీచలో ఉన్నప్పుడు స్నేహితుల వలన అవసరమైన సమయంలో సహాయ సహకారాలు లభించకపోవడము అనేది నెగిటివ్ సైడ్ అయితే, పాజిటివ్ సైడ్ చూసినట్టయితే
తను మేలుకోరేటువంటి స్నేహితుల మధ్య ఉండడము, ఇప్పుడు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కానీ స్నేహితులను ఆదుకోవడము, అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కము ఇవన్నీ కూడా ఇస్తాడు శని. ఇక వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే వెయ్యిలో ఎప్పుడైతే శని నీచలో ఉంటాడో నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కెరియర్ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉండడము, చాలా లేట్గా జీవితంలో సెటిల్ అవ్వడము, జాబ్లో కూడా అనుకున్నంత స్పీడ్గా ఎదగలేకపోవడము, ఇవి నెగిటివ్ సైడ్ అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ గెయిన్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇస్తాడు శని. ఎందుకంటే వృషభ లగ్న జాతకులకు శని ప్రబల యోగకారకుడు కాబట్టి నీచలో ఉన్నప్పటికీ కూడా కొంత మేలు చేసిన నీచభంగమై రాజయోగం ఇస్తూ మంచి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు శని వృషభ లగ్న జాతకులకి. కాబట్టి నీచలో ఉన్న శని పాజిటివ్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ రెండూ ఇవ్వగలడు అతని యొక్క స్థితిని బట్టి. అయితే శని నీచలో ఉన్నప్పుడు శనితో పాటు చంద్రుడు కనుక్కున్నట్టయితే ఎక్కువగా మానసిక సమస్యలు, లో కాన్ఫిడెన్స్ ఇటువంటి ధోరణి అనేది గమనించవచ్చు. ముఖ్యంగా చంద్ర రాహులు కలిసి శనితో ఉన్నట్టయితే సూసైడల్ టెండెన్సీస్, వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడం, అతనికి యాక్సిడెంట్స్ కావచ్చు, మిగతా ఏ రకమైన యాక్సిడెంట్ అయినా కావచ్చు కొంత వైలెంట్ ఇన్సిడెంట్స్ చూడాల్సి రావడము, ఇటువంటి ధోరణిని గమనించవచ్చు. అలాగే కుజుడు ఉన్నప్పుడు కూడా శనితో, కుజరాహువులు కలిసి శనితో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్ నేచరు, ఇచ్చేటువంటి రిసోర్స్లో తీవ్రత, ఘర్షణ ఇవి మనం చూడవచ్చు. అలాగే శని రాహువుల కలయిక, శని కేతువుల కలయిక కూడా కొంత ప్రత్యేకంగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి కొంత వైలెంట్ అండ్ సడన్ ఇన్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్స్. కాబట్టి శని నీచలో ఉన్నాడు అంటే కేవలం నెగిటివ్ రిజల్ట్స్ లేదా స్లో రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. అయితే ఏ ప్లానెట్తో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేది కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజ, రాహు, కేతు, రవి ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలవకుండా శని ఉన్నట్టయితే కొంత పాజిటివిటీ ఎక్కువగా ఇచ్చేటువంటి, పాజిటివిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కానీ ఆధిపత్యాన్ని కూడా కన్సిడర్ చేసి ఓవరాల్గా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడనేది మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే శని జ్ఞాతికారకుడుగా ఈ నీచలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా కుదేలైపోవడము, ఇటువంటి బిజినెస్లో కూడా చాలా లాసెస్ రావడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది జైమిని సిస్టంలో జ్ఞాతికారకత్వం కనుక శని తీసుకున్నట్టయితే. ఈ విధంగా శని యొక్క నేచర్ని మనం జైమిని పద్ధతిలో అలాగే పరాశర పద్ధతిలో కూడా అనలైజ్ చేసి నీచలో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అంచనాకి రావాల్సి ఉంటుంది. అలాగే దారకారకత్వం తీసుకున్న శని కనుక నీచలో ఉన్నట్టయితే మ్యారేజ్ డిలే అవ్వడము, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, మ్యారేజ్ అయినా కానీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి ధోరణిని మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి శని యొక్క నీచ స్థితిని జైమినీలో కారకత్వాల దృష్ట్యా అలాగే పరాశర ఆధిపత్యాల రీత్యా కూడా అనలైజ్ చేసి ఒక డెసిషన్కి రావడం అనేది మంచి పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.